స్వాగతం అండి. ఇక్కడ చూడండి, ఇది పిజ్జా బేస్. ఇది పిజ్జా బేస్ అంటే మీకు అర్థమై ఉంటుంది. పిజ్జాలు తినడం ఈ కాలం పిల్లలకి చాలా ఇష్టం. మనం వాళ్ళని నోరు కట్టిపడేయడం తప్పే. అయితే ఈ పిజ్జా మనం తయారు చేసి కొంచెం మనం ఇంట్లో ఉన్న హెల్దీగా ఉండే పదార్థాలతో అప్పుడప్పుడు వెరీ రేర్గా ఒక రెండు ముక్కలు పెట్టడంలో తప్పలేదు. ఎందుకంటే అలవాటు పడ్డారు, రోజు తినడం తప్పు. ఏదైనా సరే ఆరోగ్యం కోసం మనం రేర్గా కొంచెం తినడంలో ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే చిల్డ్రన్ని వాళ్ళ డిజైర్ చాలా ఉంటుంది, పిజ్జా తినాలి అనే డిజైర్ ఉంటుంది. ఆ బజార్లోకి 200-300 పెట్టి తెచ్చుకునే బదులు ఇది చిన్న పిజ్జా బేస్. ఇది ఎందుకు తినవద్దు అని చెప్తున్నానంటే, ఇది ఈ బేస్ మంచిది కాదు యాక్చువల్గా. ఇది మైదాతో చేస్తారు, కానీ రేర్గా తిన్నందువల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, చిల్డ్రన్కి రకరకాల కోరికలు, మనమే వాళ్ళకి నేర్పించాం. ఈరోజు వాళ్ళని తినద్దు అంటే కట్టడి చేస్తే వాళ్ళకి బాధ అవుతుంది. సో వాళ్ళ కోసమైనా ఒక పిజ్జా చిన్నది ఇలా బజార్లో తెస్తే ఇది 20 రూపీస్ ఉంటుంది. ఈ పిజ్జా బేస్ని మనము ఇంట్లోనే మన ఇనుప తవ్వ, ఐరన్ తవ్వ ఉంటుంది కదా, క్యాస్ట్ ఐరన్ తవ్వను, లేకపోతే ఇంట్లో అది కూడా లేని వాళ్ళు నాన్ స్టిక్ తవ్వలో చక్కగా దీంతో ఇంట్లోనే హోమ్ మేడ్ పిజ్జా చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలో చాలా తేలిగ్గా చూసుకోవచ్చు, ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలకి పెట్టండి ఇందులో ఈ పిజ్జాని 4-5 తినండి. పిల్లలకి పెట్టండి, 1-2 ముక్కలు పెట్టండి. ఎప్పుడో నెలకు ఒకసారో ఎప్పుడైనా తయారు చేసి బుజ్జగించి అలాగా తినిపించండి. అంతేకాని పిజ్జా తినడానికి వీల్లేదు అని కఠినంగా మాట్లాడితే మనమే నేర్పించాం ఈరోజు పిజ్జా తినొద్దు అంటే వాళ్ళు బాధపడతారు. నెమ్మదిగా చెప్తూ బజార్లో పిజ్జాలు వద్దమ్మా మనం ఇంట్లో చేసుకుందాం అని చెప్తూ ఇలా వాళ్ళకి ఇంట్లోనే ఒక పిజ్జా బేస్. ఇది మాత్రం మనం చేయలేము, ఇది బేకింగ్ అవ్వాలి కదా. బేకింగ్ అయినా పిజ్జా బేస్ ఇది. ఈ బేకింగ్ పద్ధతి మనకు తెలియదు కాబట్టి మనం ఇంట్లో చేసుకోలేము. సో ఈ పిజ్జా బేస్ తెచ్చుకుని దీని మీద అన్ని పిజ్జా సాస్, తర్వాత బట్టరు, మళ్ళా చీజు, ఇంకా మిగతా కూరగాయలు అన్నీ వేస్తే చాలా టేస్టీగా ఉండే పిజ్జా తయారవుతుంది. దే విల్ ఎంజాయ్ ఇట్. దీన్ని మనం తప్పనిసరిగా చేయాలి, పిల్లలకి ఇవ్వాలి. కొద్దిగా బటర్ వేద్దామండి. బటర్ వేసి అది కొద్దిగా ఒకసారి అట్లా కొంచెం కాల్చుకుందాం. కొంచెం కాల్చితే కింద బాగా రెడ్గా బాగుంటుంది. దీనికి మనం మంచి ఐరన్ ప్యాన్ అండి, ఇది క్యాస్ట్ ఐరన్ ప్యాన్, ఇది పెడితే బాగుంటుంది. ఇప్పుడు ఈ పిజ్జా బేస్ని దాని మీద పెట్టామండి. పైన కూడా ఇలా రాసుకుందాం. ఇది బూద్దాం. కొద్దిగా బటర్ ఎక్కువ అక్కర్లేదు, కొంచెంగా. రెండో వైపు కూడా తిప్పుకుందామండి కొంచెం. ఇలా రావాల రెడ్గా. ఇప్పుడు దీని మీద టాపింగ్స్ వేద్దామండి. ఇది పిజ్జా సాస్ అండి. ఈ సాస్ దీని మీద అప్లై చేద్దాం. ఇలాగంతా అప్లై చేసేస్తే మొత్తం ఇది చీజ్ అండి. ఇది తురుముకుందాం ఇలాగా. ఈ చీజ్ దాని మీద ఉండాలండి, అది కరుగుతుంది. మనం మళ్ళా దీన్ని పాన్ మీద పెడదాము. ఈ లోపల బాగా దండిగా చీజ్ వేసుకోవచ్చు. చీజ్ మంచిదండి, హెల్త్కి మంచిది. చీజ్ వేసుకోవడంలో ఏం తప్పలేదు. మనం టాపింగ్స్ అన్నీ బాగుంటాయి, ఓన్లీ బేస్ ఒక్కటే కొంచెం ఇబ్బంది. మనకి మైదా తప్ప వేరే మార్గం లేదు. ఇప్పుడు ఈ చీజ్ వేసాం కదా, ఇక్కడ చూడండి, కొత్తిమీర, ఇది పాలకూర, టొమాటో, పచ్చిమిరపకాయలు. అంటే కారం కావాల్సి ఉంటే కొద్దిగా పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అంటే ఇంకా కూరలు ఉంటే వేసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి మా ఇంట్లో ఉండే కూరలు మీకు చూపించాలని వేస్తున్నాను. ఉల్లిపాయలు వేసాను, ఇప్పుడు ఆకుకూర వేస్తున్నానండి. చిన్నది కాబట్టి పిల్లలకి ఇలాగ అన్నీ వేసి పెట్టండి, మంచిది, చాలా మంచిది. ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నా. చాలా ఎక్కువ ఎక్కువ వేస్తే టమాటా కూడా వేస్తున్నాం అండి. ఇప్పుడు మళ్ళీ దీని మీద చీజ్ తురిమేద్దామండి. చూడండి చూడడానికి ఎంత బాగుందో.
ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. ఏం లేదు, చాలా ఈజీ, మనం ఇంట్లో చేసుకోవచ్చు. ఇదే అమెరికాలో అయితే ఇలా చీజ్ తురిమిండా అమ్ముతారండి చాలా. మన ఇండియాలో అమ్ముతారా లేదా నాకు తెలియదు, అక్కడైతే అమ్ముతారు, ఇలా తురిమిండేది అమ్ముతారు. మళ్ళీ ఈ తవ్వ మీదే ఇది పెట్టుకుందామండి. ఇవన్నీ వేసిండేటివన్నీ ఇలా వేడి మీద, వేడి కింద స్టవ్ అంటించి పెట్టాను నేను. కొద్దిగా మంట తగ్గి పూర్తి సిమ్లో పెట్టాల. సిమ్లో పెట్టి ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఇదంతా ఈ చీజ్ అంతా కరగాలి కదా, అందుకని ఇది మూత పెడుతున్నా. చూసారు కదండి చక్కటి పిజ్జా, ఫస్ట్ క్లాస్, చిల్డ్రన్ బాగుందో చూడండి. ఇంట్లోనే చేసుకోవచ్చు, ఎంత బాగుందో చూడండి. అసలు బాగా దాని మీద ఉన్న చీజ్ కరిగిపోయింది, బాగా సఫిషియంట్ గా కాలింది. మనం ఆ మూత పెట్టి తీసినందువల్ల లోపల చక్కగా పిజ్జా మెల్ట్ అయింది. మన చీజ్ అంతా మెల్ట్ అయింది. ఇంట్లో చేసుకుంటే ఎంత బాగుంటుందో చూడండి. పిల్లలకి ఇంట్లో చేసి పెట్టండి, బయట కొనేదానికంటే ఇంట్లో. బయట కనీసం 40-50 రూపాయలు ఉంటాయి. 40-50 కాదండి, 200 రూపాయలు. ఈ పిజ్జా బేస్ 20 రూపీస్ కి వచ్చింది. ఈ కూరగాయలు ఇవన్నీ కూడా కలిపినా కూడా హ్యాపీ. పిల్లలకి ఎప్పుడైనా తినిపించచ్చు, రెగ్యులర్ గా పెట్టకండి దయచేసి. నేను హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను, కానీ మితంగా తినడం, ఏదైనా తినచ్చు. మనం మితంగా తినం కాబట్టే ఇది తినద్దు అది తినద్దు అని పేర్లు పెట్టుకున్నాము. మితంగా తింటే చక్కగా ఉంటుంది. దీన్ని చాక్తో 4 ముక్కలు కట్ చేసుకోండి, చక్కగా హ్యాపీగా తినచ్చు. దీనికి యాక్చువల్ పిజ్జా కట్టర్ ఉంటుందండి, మా ఇంట్లో లేదు కాబట్టి చాక్తో కట్ చేస్తున్నాం. ఓకే అండి, అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.